Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో టీడీపీ లైఫ్ అండ్ డెత్ గేమ్, తేడా వస్తే అంతే సంగతులు. ఏపీలో ఓవైపు పంచాయతీ ఎన్నికలు రసవత్రంగా సాగుతూ ఉండగా ఇవి ముగిసేలోపే మరో పోరు ముంచుకొచ్చేలా కనిపిస్తోంది. తిరుపతి లోక్సభ స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో అనివార్యంగా మారిన ఉప ఎన్నికకు ఈ నెలలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. దీంతో తిరుపతి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను సూచనప్రాయంగా ప్రకటించిన వైసీపీ టీడీపీ మారుతున్న పరిస్థితుల్లో మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ మరింత గట్టి అభ్యర్థి కోసం ప్రయత్నిస్తూ ఉండగా విపక్షం అయితే ఏకంగా ఉమ్మడి అభ్యర్థి కోసం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో త్వరలో జరిగే లోక్సభ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఓ టర్నింగ్ పాయింట్ తెచ్చేలా కనిపిస్తోంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక అధికార పార్టీతో పాటు విపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. వైసీపీకి సిట్టింగ్ స్థానం కావడం, తాము అధికారంలో ఉంటూ ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి రావడం, ఏమాత్రం తేడా వచ్చినా విపక్షాలు తమ 2 ఏళ్ల పాలనకు దీనిని రెఫరెండంగా చూపే అవకాశం ఉండడంతో అధికార పార్టీకి పెను సవాలు తప్పడం లేదు. సాధారణంగా చూస్తే 151 అసెంబ్లీ సీట్లు, 22 మంది ఎంపీలతో దుర్భేద్యంగా కనిపిస్తున్న వైసీపీకి ఇదో లెక్క కాదు. కానీ మారిన పరిస్థితుల్లో విపక్షాల దూకుడుతో వైసీపీకి సవాళ్లు తప్పడం లేదు. తిరుపతి ఉప ఎన్నిక కోసం ఇప్పటికే టీడీపీ పనభాగ లక్ష్మిని అభ్యర్థిగా అనధికారికంగా ప్రకటించింది. వైసీపీ కూడా సీఎం జగన్, ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తిని అభ్యర్థిగా దాదాపుగా ఎంపిక చేసింది. ఎన్నికలకు 3 నెలల ముందే ఇరు పార్టీలు ఈ మేరకు అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో హోరాహోరీపోరుతో విపక్షాలు పట్టు పెంచుకుంటున్నాయి. దీంతో అధికార వైసీపీ కూడా ఇప్పుడు వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వైసీపీయే కాదు, విపక్ష పార్టీలు కూడా తమ వ్యూహాలు మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక కోసం అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ ఇప్పటికే అక్కడ పాగా వేసేందుకు శతవిధాలు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బీజేపీతో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు బీజేపీ జనసేన అభ్యర్థికి పోటీగా తాము అభ్యర్థిని రంగంలో ఉంచితే భవిష్యత్తులో బీజేపీతో పొత్తుకు ఇబ్బందిగా మారొచ్చు. దీంతో తిరుపతి బరి నుంచి తప్పుకుని బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా పాత పొత్తులకు కొత్తగా ద్వారాలు తెరుచుకునే అవకాశం పొందవచ్చుననేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు పైకి ఏమి చెప్పకపోయినా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మితో పాటు టీడీపీ పెద్దల మౌనం చూస్తూ ఉంటే ఇదే అనుమానం కలుగుతోంది. బీజేపీ అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం వెనుక కారణం కూడా ఇదేననే చర్చ జరుగుతోంది. కర్ణాటక కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి, మాజీ సీఎస్ రత్నప్రభ పాటిల్ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏపీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కాబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కర్ణాటక సీఎస్గా పదవీ విరమణ చేయగానే బీజేపీ తీర్థం పుచ్చుకున్న రత్నప్రభను తిరుపతిలో రంగంలోకి దింపడం ద్వారా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాషాయ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు టీడీపీ సహకారం కూడా కోరుతున్నట్లు అర్థమవుతోంది. టీడీపీ ఎంపీలతో నిన్న అమిత్ షా భేటీ తర్వాత త్వరలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన, బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కూడా జరిగితే ఈ ఊహాగానాలు వాస్తవ రూపం దాల్చనున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ ప్రతిపాదించిన ఉమ్మడి అభ్యర్థికి టీడీపీ కనుక మద్దతిస్తే అది రాజకీయంగా ఆ పార్టీకి కలిసి వస్తుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించడం లేదు. అదే సమయంలో వైసీపీ కేంద్రంతో సఖ్యత ప్రదర్శిస్తోంది. దీంతో బీజేపీ సహకారం లేకుండా ప్రస్తుతం రాజకీయాలు కష్టమేనన్న భావన టీడీపీలో కనిపిస్తోంది. తిరుపతిలో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు జరిగినా లేక వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకైనా ఆ పొత్తు కొనసాగుతుందని టీడీపీ అంచనా వేస్తోంది. దీంతో తిరుపతిలో సహకారం బీజేపీకి భవిష్యత్తులో లాభిస్తుందనుకుంటే టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయొచ్చని తెలుస్తోంది. మరోవైపు తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతిస్తే ఏపీలో ఆ పార్టీకి ఆత్మహత్య సదృశ్యం అవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు టీడీపీ నిర్ణయంపైనే ఉన్నాయి.